హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నాతో పాటు మా అబ్బాయి కూడా మీకు హాయ్ చెప్తున్నాడండి. నేనైతే విజయర్ గార్డెన్స్లో చెట్లు బుక్ చేసినప్పుడు ఒక 10 డేస్ రాలేదు, కానీ నేను వాళ్ళకి వాట్సాప్లో నేను మెసేజ్ చేస్తూ ఉన్నాను వేర్ ఇస్ మై పార్సిల్ అని. మనకు వచ్చి రాని ఇంగ్లీష్ అయితే నేను అక్కడ వాడేసి ఏదేదో మెసేజ్ పెట్టాను పెట్టడం అయితే, కానీ వాళ్ళు చాలా ఓపిక్గా రిప్లై కూడా ఇస్తూ ఉన్నారు. కొన్ని రోజులు మేడం వచ్చేస్తుంది అట్లా పెడుతూ ఉన్నారు ఇంగ్లీష్లోనే వాళ్ళు. మళ్ళీ ఒక 10 డేస్ అయిపోయింది రాలేదు. మా హస్బెండ్కి చెప్పాను నేను, ఇట్లా బుజ్జి నేను చెట్లు బుక్ చేశాను కానీ చెట్లు ఇంకా రాలేదు, వాళ్ళు మినిమమ్ 10 డేస్ అన్నారు ఆర్డర్కి అని నేను అన్నాను. సరే వస్తే చూడు లేకపోతే లేదు మా అన్నారు. అక్కడ వచ్చి ఫ్రీ సీట్స్ ఉందండి, ఫ్రీ సీట్స్ 5 ఉంటే 5 రకాలు ఉంటే నేను 5 రకాలు ఓకే చేసుకున్నాను. 5 రకాలు విత్తనాలు కూడా వచ్చింది. 12 13 చెట్లు అయితే బుక్ చేశానండి. ఎర్ర మందారం ఒకటి, తెల్ల మందారం ఒకటి బుక్ చేశాను. మళ్ళీ గన్నేరు మొక్క, గన్నేరు పువ్వులు అంటారు కదా, అదొకటి చేశాను. మళ్ళీ రాధా మనోహర్ చెట్టు ఒకటి చేశాను. మళ్ళీ 100 వరహాల పువ్వులు అంటారు కదా, అవి 2 రకాలు చేశాను. ఒకటి పింక్, ఒకటి ఎల్లో చేశానండి. నేనైతే ఒకటి వైట్ కూడా చేసినట్టున్నాను. కొన్ని చెట్ల పేర్లు అయితే నాకు గుర్తే లేదండి, ఎందుకంటే అక్కడ వచ్చి వాళ్ళ లాంగ్వేజ్లో ఉంది నేమ్స్ అంతా. బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు అయితే చాలా టెన్షన్గా ఉన్నాను, ఎలా ఉంటాయో అనుకుంటూ ఉన్నాను. కానీ చెట్లు అన్నీ బాగానే ఉన్నాయండి. చెట్లు ఓపెన్ చేసేటప్పుడు అయితే నా కొడుకు దగ్గర నుంచి ఆ చెట్లు కాపాడమే ఇంకా పెద్ద టాస్క్ అయిపోయింది నాకైతే. నేను చెట్లు పెడితే వాళ్ళు ఆగుతాడు, నేను వాడి దగ్గర నుంచి తీసుకుంటే వాడు నా దగ్గర నుంచి తీసుకుంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడండి వాడు. చాలా అల్లరి, వద్దు నానా అంటూ ఉన్నాను. నేనైతే నేను పెడుతూ ఉంటే వాడు తీస్తూ ఉన్నాడు. ఇదేమో చాలా చిట్నీగా ఉంది. చెట్లయితేనండి నేను డిసెంబర్ చెట్టు ఒకటి, రాధా మనోహర్ ఒకటి, ఎర్ర మందారం ఒకటి, తెల్ల మందారం ఒకటి, మళ్ళీ 100 వరహాల పువ్వులు అంటారు కదండి అది తెలుపు ఒకటి, ఎరుపు గులాబీ రంగు ఒకటి, పసుపు రంగు ఒకటి, మళ్ళీ చిన్న జామకాయ చెట్టు ఉంటుంది కదండి మినీ జామ ఒకటి పెట్టుకున్నానండి. ఇంకా అలాగే కాగడ మొక్క ఒకటి పెట్టుకున్నానండి. నేను విత్తనాలు అయితేనండి నాకు ములక్కడ ఒకటి వచ్చింది, మళ్ళీ ధనియాలు ఒకటి వచ్చిందండి కొత్తిమీరకి, మళ్ళీ గోంగూర ఒకటి వచ్చిందండి, అలాగే బూడిద గుమ్మడికాయ ఒకటి వచ్చిందండి. చెట్లన్నీ బాగున్నాయండి, ప్రతి చెట్టు కూడా ఫ్రెష్గానే ఉంది. నేను చెట్లు ఎలా ఉంటాయని భయపడ్డాను కానీ చెట్లన్నీ బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.